ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు యాదాద్రి యాదగిరిగుట్ట దగ్గర ఉన్న సురేంద్రపూర్ ని అయితే చూపించబోతున్నాను. సురేంద్రపూర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ యొక్క సురేంద్రపూర్ లో రామాయణం అలాగే మహాభారతానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు అయితే ఏవైతే ఉంటాయి ఆ ఘట్టాలకు సంబంధించిన నమూనాలు మొత్తం ఈ యొక్క సురేంద్రపూర్ లో అయితే ఉంటాయి. అలాగే దేవలోకానికి సంబంధించిన యమలోకం కావచ్చు నాగలోకం కావచ్చు ఇలా చూసుకున్నట్టయితే వైకుంఠం ఇవన్నీ కూడా అయితే ఈ యొక్క సురేంద్రపూర్ లో అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు అసలు ఇందులో ఏముంటాయి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్ గా మీకు చూపిస్తాను. సో చూడండి మనం ఈ సురేంద్రపూర్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించేది ఇక్కడ పెద్ద శివలింగం అలాగే శివుని విగ్రహం. అలాగే ఈ సురేంద్రపూర్ యొక్క ఎంట్రన్స్ లో మనకు సరస్వతి యొక్క విగ్రహం అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా పెద్ద సరస్వతి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ సురేంద్రపూరి లోపలికి వెళ్ళాలంటే 350 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కరికి 350 రూపీస్ అయితే ఉంటుంది. మనం ఈ సురేంద్రపూరి లోపలికి వెళ్తుంటే ఇక్కడ పెద్ద సింహం నోట్లోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. అలాగే సైడ్ మనకు సింహం కోరలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులోకి సింగిల్ గా కాకుండా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అయితే మంచి ఎక్స్పీరియన్స్ అనేది పొందొచ్చు. మినిమం ఇందులో మొత్తం తిరగనీకైతే 2 నుండి 3 గంటల వరకు అయితే టైం పడుతుంది. సో మనకు అంత పెద్దగా అయితే ఉంటుంది లోపల. సో ఇక్కడ మీరు చూడొచ్చు దీని లోపలికి వెళ్తుంటే మనం నోట్లోకి వెళ్తున్నట్టుగా ఇక్కడ రెడ్ కలర్ కూడా వేశారు చూడండి. సేమ్ మనం నోట్లోకి వెళ్ళినంత ఫీలింగ్ కలగాలని. ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్ లోనే వినాయకుని యొక్క విగ్రహం అయితే ఉంచారు. అలాగే ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ చెకింగ్ ఉంటుంది. సో ఇక్కడ టికెట్ చెక్ చేసి మనల్ని లోపలికి అయితే పంపిస్తారు. ఇందులోకి వచ్చే ముందు మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇందులోకి కెమెరాకి అయితే పర్మిషన్ అయితే ఉండదు. ఓన్లీ మొబైల్కి మాత్రమే పర్మిషన్. గోఫ్రో కావచ్చు లేదా డిఎస్ఎల్ఆర్ కావచ్చు వీటికైతే లోపలికి అయితే పర్మిషన్ లేదు. మీరు ఓన్లీ మొబైల్ వరకు అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఇందులో అయితే ఇంకో కొత్త టెక్నాలజీ అయితే వాడారు. ఆ టెక్నాలజీ ఏంటంటే ఈ సురేంద్రపూరికి సంబంధించిన ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ను మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ కనపడే ఈ యొక్క ఫోటోను కనుక మనం స్కాన్ చేసినట్టయితే ఇక్కడ ఉన్న ఈ సిచ్యువేషన్ ఏమిటనేది అందులో వాయిస్తో సహా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇది స్టార్టింగ్ వచ్చేసి బాలభారతం అన్నమాట. భారతంలో ఈ యొక్క కౌరవులు పాండవులు చిన్నగా ఉన్నప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ మొత్తం ఇక్కడైతే మనకైతే ఒక విగ్రహాల రూపంలో అయితే ఉంచారు. ఇక్కడ మీరు చూడొచ్చు బాలభారతం అని ఉంది. అలాగే ఇక్కడ స్కాన్ హర్ అని కూడా ఉంది చూడండి. ఒకవేళ మీకు ఈ సిచ్యువేషన్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ సురేంద్రపూర్కి సంబంధించిన యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ ఉండే ఈ ఫోటోలను కనుక మీరు స్కాన్ చేసినట్టయితే ఆ సిచ్యువేషన్ ఏమిటి అలాగే ఆడ జరిగిన స్టోరీ ఏమిటనేది మీకు డీటెయిల్డ్గా అందులో చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క దగ్గర ఇలాంటి యొక్క స్కానర్స్ అయితే ఉంచారు. అలాగే కింద మీకు ఇలాంటి యొక్క శిలా పలకలు కూడా ఉంటాయి. వాటి మీద కూడా మీకు అయితే క్లియర్గా రాసి ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ ఏమిటి అలాగే ఇక్కడ జరిగే యొక్క స్టోరీ ఏమిటి అనేది కింద రాసి ఉంటుంది. దాంట్లో చూసి కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ జరిగే స్టోరీ ఏమిటి అనేది. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఏకలవ్యుడు తన బొటనైల్ని తన గురువుకు దక్షిణగా ఇచ్చిన సిచ్యువేషన్ కూడా ఇక్కడైతే ఉంది చూడండి. ఇలా ప్రతి ఒక్కటి పాండవులు తన చిన్నతనంలో చేసిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ సురేంద్రపూర్లో మీరు ఎటు వెళ్ళాలో తెలుసుకోవాలనుకుంటే కింద మీకు రెడ్ కలర్లో ఎరో మార్క్స్ అయితే కనిపిస్తాయి. ఆ మార్క్స్ని మీరు ఫాలో అవ్వకుండా వెళ్లాల్సి ఉంటుంది. ఆ మార్క్స్ ఎటుంటే అటు వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో మీరు మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి క్యాంటీన్స్ కూడా ఉంటాయి. 2 క్యాంటీన్స్ అయితే ఉంటాయి. సో మీరు మధ్యలో టీ తాగడానికి కావచ్చు లేదా టిఫిన్స్ చేయడానికి కూడా ఇందులో అయితే 2 క్యాంటీన్స్ అయితే ఉంచారు. కూల్ డ్రింక్స్ కూడా మీకైతే ఇందులో దొరుకుతాయి. కానీ ఇందులో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అయితే పనిచేయదు. మీరు ఖచ్చితంగా క్యాష్ తీసుకునే వెళ్లాల్సి ఉంటుంది. లోపల ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అయితే లేదు క్యాంటీన్స్లలో. సో నెక్స్ట్ మనమైతే ఇక్కడ వరకు అయితే మనకు బాలభారతం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇక్కడ ఒక రూమ్ అయితే ఉంది. ఈ రూమ్లోకి అయితే వెళ్దాం. ఈ రూమ్ చూడడానికైతే మనకు ఒక కోడిగుడ్డు ఆకారంలో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనకు 18 శక్తిపీఠాలు అలాగే ఆదిపరాశక్తి త్రిమూర్తులను సృష్టించుట అనేది రాసింది. సో ఇప్పుడైతే మనం లోపలైతే చూద్దాం. ఇందులో మనం లోపలికి వెళ్తే ఇక్కడ అన్ని మనకు దేవతల విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ 18 శక్తిపీఠాలకు సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆదిపరాశక్తికి సంబంధించిన అవతారాలు మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ త్రిమూర్తులు విష్ణు ఈశ్వర బ్రహ్మకు సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. సో అలాగే వీళ్ళ ఎదురుగా ఇక్కడ కనకదుర్గ విగ్రహం కూడా ఉంచారు. ఇక్కడ మనకు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు 3 విగ్రహాలు అయితే ఉన్నాయి. అలాగే పక్కనే మళ్ళీ మనకైతే మిగతా శక్తిపీఠాలకు సంబంధించిన దేవతలకు సంబంధించిన విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విగ్రహాలన్నీ ఏ ఏరియాకు సంబంధించిన దేవస్థానానికి చెందినాయి అనేది కూడా మనకు కింద అయితే చాలా స్పష్టంగా రాసి అయితే పెట్టారు. మీరు మన దేశంలో ఉన్న 18 దేవస్థానాల్లో ఉన్న దేవతలందరినీ కూడా
ఈ యొక్క సురేంద్రపూర్లో అయితే మీరు దర్శించుకోవచ్చు. ఆ యొక్క దేవస్థానాల్లో దేవతల యొక్క విగ్రహాలు అయితే ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విగ్రహాలు ఇందులో అయితే నిర్మించడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు పెద్ద వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం కూడా అయితే ఉంచారు. ఇక్కడ ఏనుగులు అనేవి వెంకటేశ్వర స్వామికి అభిషేకం అనేది ఏ విధంగా చేస్తున్నాయో చూడండి. ఈ విగ్రహం అనేది చాలా పెద్దగా ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో మనకైతే ఈ యొక్క రెయిన్బో కూడా కనిపిస్తుంది చూడండి, ఇంద్రధనుసు కూడా. సో చూడడానికి ఈ లుక్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంది. సో మీరు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ విధంగా అయితే ఉంది. అలాగే ఇప్పుడైతే మనం అయితే కొంచెం లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ నుండి కొంచెం సైడ్కి చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఒక పెద్ద రూమ్ అయితే ఉంది. అలాగే ఈ రూమ్ యొక్క ఎంట్రన్స్లో పైన భారతమాత యొక్క విగ్రహం కూడా ఉంచారు. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. సో ఇప్పుడు లోపలికి వెళ్తుంటే ఎదురుగానే మనకైతే శ్రీకృష్ణుడు అయితే కనిపిస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఒక పెద్ద పామ్ తల పైన ఉన్నట్టు ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ మనకు మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒక పాముని తలపై నిలబడి చంపుతాడు కదా, ఆ సిచ్యువేషన్ అనమాట ఇది. శ్రీకృష్ణుడు పాము యొక్క తోక పట్టుకొని తన తలపై నిలబడి పామును చంపే సిచ్యువేషన్ ఇది. సో చూడొచ్చు దీన్ని మనకి ఏ విధంగా నిర్మించారు ఇక్కడ అనేది. అలాగే ఈ రూమ్ కూడా చూడడానికి సూపర్గా ఉంది, మనకు రౌండ్గా ఉంటుంది. అలాగే ఇంతకుముందుకు ఇక్కడ శ్రీకృష్ణుడు పైన కదిలేవాడు. సో ప్రజెంట్ అయితే ఇది ఖరాబ్ అయినట్టుంది. ఇందులో ఇంజన్ వర్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు ఇక్కడ ఇంజన్ అయితే ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు కదులుతుంటాడు, అలాగే ఇక్కడ పాము కూడా కదులుతుంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో సౌండ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది, కానీ ప్రజెంట్ అయితే ఇది వర్క్ చేయడం లేదు. అలాగే ఇందులో నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ నాగలోకం అయితే ఉంటుంది. ఈ నాగలోకంలో నిజంగా దేవతల యొక్క నాగలోకంలో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండే విధంగా అయితే దీన్ని అయితే నిర్మించారు. సో ఎంట్రన్స్లో చూడండి మీరు ఎంత భయంకరంగా ఉందో, పెద్ద పాము పడగెప్పి ఉన్నట్లయితే ఉంది. ఇప్పుడు మనం దీని లోపలికి అయితే వెళ్ళి అయితే చూద్దాం ఈ నాగలోకం అనేది ఏ విధంగా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నాగలోకం వచ్చాం. సో ఈ నాగలోకం ఏముంటాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అండి. మనం ఇందులోకి వెళ్తుంటే అన్ని పాముల ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ మెట్లకు కూడా పాములే ఉన్నాయి. మెట్లకు గోడలకు ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం పాములే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు చూడవచ్చు అన్ని పాములే ఉన్నాయి. మనకి తీరొక రకాల పాములు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ లోపల కూడా మొత్తం మనకు నాగలోకంలో ఉన్న ఎక్స్పీరియన్స్ రావాలని ఇక్కడ లైట్ ఎఫెక్ట్ కూడా టోటల్గా మనకు బ్లూ కలర్లో అయితే నిర్మించారు. ఇక్కడ మీరు చూడండి గోడలకు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఏరియాలో పాములు అయితే నిర్మించారు. ఇందులో ఉన్న సౌండ్ ఎఫెక్ట్ కూడా చూడండి, పాములు బుస కొడుతున్నట్టు ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్ ఉంచారో. సో సౌండ్ ఎఫెక్ట్ కావచ్చు, ఈ లైట్ ఎఫెక్ట్ కానీ మొత్తం చూసినట్టయితే మనకు భయం కలిగే విధంగా ఎక్స్పీరియన్స్ పొందాలని ఇవన్నీ అయితే నిర్మించారు. నేను ఈ వీడియో మీరు ఇందులోకి వస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందుతారో, అలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలన్న ఉద్దేశంతో నేను యాజ్ ఇట్ ఈస్గా ఉన్నదిన్నట్టుగానే రికార్డ్ అయితే చేస్తున్నాను. నేను స్పీడ్ చేయకుండా అలాగే చూసుకున్నట్టయితే వీడియోని కట్ చేయకుండా మొత్తం టోటల్గా డీటెయిల్డ్గా మీరు సురేంద్రపూర్కి వెళ్తే మీరు ఎలా చూస్తారో అలాగే ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని అయితే వీడియోని కట్ చేయడం లేదు. సో మొత్తం ఎడిటింగ్ చేసే కాడ కూడా నేనైతే ప్రతి ఒక్కటి మనం వెళ్ళి చూస్తే ఎలా చూస్తామో అలాగే ఉంచాను. సో మీరు ఒకవేళ స్పీడ్ చేసి చూడాలనుకుంటే చూడొచ్చు. సో కానీ వీలైనంత వరకు అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ సురేంద్రపూర్లో ఎక్కడేముంటుంది అనేది మొత్తం డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఒకవేళ ఇక్కడికి వచ్చి చూడలేని వాళ్ళు ఇందులో చూసి అయితే ప్రతి ఒక్కటి అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ వాటర్ అనేది ఈ సురేంద్రపూరి తెరిచినంతసేపు ఇందులో నుండి ఎప్పుడు ఇలానే వస్తూ ఉంటాయి. ఈ వాటర్ ఇందులో నుండి మళ్ళీ పైకి వెళ్తాయి, మళ్ళీ పై నుండి మళ్ళీ కిందికి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడండి పాములు అనేది ఏ విధంగా ఉన్నాయో, సేమ్ మనం నిజమైన నాగలోకానికి వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఈ యొక్క నాగలోకంలో పొందొచ్చు. ఇప్పుడు మనం అయితే ఇంకా బయటికి వెళ్దాం. సో ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం స్పీడ్గా తీస్తున్నాను. సో మీరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి, అలాగే వీడియోని మీరు ఇంతవరకు లైక్ చేయనట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక ముందుకైతే వెళ్దాం.
ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇది సురేంద్రపూరికి సంబంధించిన ఫుల్ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.